వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. కడప కారాగార అతిథి గృహంలో 68వ రోజులు విచారణ కొనసాగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యుల బంధువులు సన్నిహితులను విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. విచారణకు వైఎస్ అభిషేక్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి మరోసారి అభిషేక్ రెడ్డిని విచారిస్తున్నారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. హత్య కేసులో సిబిఐ అధికారులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాక మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయుధాలు స్వాధీనం చేసుకున్నటువంటి వాటిలో ఏవి హత్యకు ఉపయోగించాలన్నటువంటి కోణంలో వైపు ఆరాతిస్తున్నారు. అంతేకాకుండా ఫోరెన్సిక్స్ నిపుణులు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుంటూ, అదేవిధంగా పోస్ట్ మార్టం నివేదికను ఆధారంగా చేసుకుంటూ ఆయుధాలు ఇలాంటి ఆయుధాలు ఉపయోగించారనే వాటిపైన నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. మరోవైపు అటు పులివెందల కడప కేంద్రంగా కూడా రెండు బృందాలుగా వీడి విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పులివెందల్లో వైసీపీ నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటున్నటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని విచారిస్తుంటే, మరోవైపు కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో సునీల్ కుమార్ యాదవ్ తల్లి భార్యను విచారిస్తున్నారు. అయితే మరోవైపు అటు అనుమానితులను కూడా విచారించినటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో ఓ రకంగా సునీత హైకోర్టు పిటిషన్లో దాఖలు చేసినటువంటి, అదేవిధంగా సిబిఐ అధికారుల ఎదుట అనుమానం వ్యక్తం చేసినటువంటి పేర్లలో ఒకరిగా భావిస్తున్నటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని పులివెందుల కేంద్రంగా విచారిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు కీలక అనుమానితులను కూడా విచారించినటువంటి సిబిఐ అధికారులు రేపటి నుంచి కూడా సునీత, ఏ విధంగా అయితే వివేక కుమార్తె సునీత పిటిషన్లో హైకోర్టు పిటిషన్లో దాఖలు చేసినటువంటి పేర్కొన్నటువంటి పేర్లతో పాటు, అంటే సిబిఐ అధికారులకు అనుమానం వ్యక్తం చేసిన వారి పేర్లను కూడా పరిగణలోకి తీసుకొని విచారించే ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ఈరోజు విచారణకు హాజరు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు అటు ఆయుధాలకు సంబంధించినటువంటి వేటిని ఉపయోగించాలన్నటువంటి పైన ఆరా తీసుకునే, మరోవైపు ఎవరైతే అనుమానిస్తున్నారో అనుమానితులు విచారిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులతో పాటు సన్నిహితులను కూడా విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కేసు కూడా తుది దశకు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సునీత కూడా పలుమార్లు సిబిఐ అధికారులను కలిసి తనకున్నటువంటి అనుమానాలను చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆదిశగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాగ్మూలం అత్యంత కీలకమైనటువంటి వాగ్మూలం. ఎవరెవరు వివేక హత్యకు ముందు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు ఇంట్లోకి వెళ్ళారు, ఏంటి అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో చెప్పడంతో కూడా ఆ సిబిఐ అధికారులు ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు అటు భౌతికాయానికి వైద్యం చేసినటువంటి అభిషేక్ రెడ్డిని అంతేకాకుండా నిన్న సునీల్ కుమార్ యాదవ్తో పాటు మాజీ డ్రైవర్ దస్తగిరి ఎర్రగంగిరెడ్డి, అదేవిధంగా వైవియు యోగివేమన యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్, అంతేకాకుండా ఈసీ గంగిరెడ్డికి సమీప బంధువు అయినటువంటి సురేంద్రనాథ్ రెడ్డితో పాటు చెప్పుల వ్యాపారి మున్నాను కూడా విచారించిన పరిస్థితి. అయితే ఒక రంగా చూసుకుంటే మాత్రం అనుమానితులను ఎవరైతే కీలకంగా వ్యవహరించినటువంటి అనుమానితులు ఉన్నారో వారిని కూడా విచారించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు మాత్రం దాదాపు ఎంతోమందిని విచారించినప్పటికీ కూడా వారు విచారించినటువంటి నేపథ్యంలో కూడా వారు ఇచ్చే స్టేట్మెంట్ అన్నీ కూడా రెవెన్యూ అధికారుల సమక్షంలోనే రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు రంగన్న పూర్తి స్థాయిలో సమాచారం సిబిఐ అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఇచ్చిన నేపథ్యంలోనే విచారణ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. అయితే ఈ కేసును త్వరితగతిన తేల్చేందుకు కూడా ఒక రకంగా సిబిఐ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే కీలకమైనటువంటి అనుమానితులు ఉన్నారో వారికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆ నోటీసులు జారీ చేసిన క్రమంలో కూడా కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రముఖుల పేర్లను బయటపెట్టేందుకు కూడా సిబిఐ అధికారులు అత్యంత గోప్యంగా ఉంటున్నారు. ఎందుకంటే బయటపెట్టేందుకు కూడా నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నటువంటి సిబిఐ అధికారులు వాటిలో ఏ ఆయుధాన్ని ఉపయోగించాలన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కీలక వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేస్తున్నారన్నటువంటి విషయం పైన కూడా ఆరాతిస్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం కేసు త్వరితగతిన తేల్చేందుకు కూడా సిబిఐ అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే సునీత అనుమానం వ్యక్తం చేసిన వారి పేర్లలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నట్టు నేపథ్యం, ఆ నేపథ్యంలోనే విచారణ కూడా మరికొద్ది రోజుల్లో ఎవరైతే సునీత అనుమానం వ్యక్తం చేసిన వారి పేర్లలో కూడా వారిని కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు ఎవరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న అనుమానితులు ఉన్నారో వారిని కూడా విచారించే ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. మరోవైపు కీలక వ్యక్తులను కూడా విచారించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే
ఇప్పటికే ఆయుధాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత సునీల్ తప్పుడు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు కొన్ని రక్త మరకలు ఉన్నటువంటి బట్టలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే అవి ఏంటి ఏందన్నటువంటి విషయాన్ని కూడా అంత గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో సునీత మరోమారు కూడా సిబిఐ అధికారులను కలవడం అంతే కాకుండా సునీత పలుమార్లు కూడా సిబిఐ అధికారులతో కలిసినటువంటి తరుణంలో కూడా కీలకమైనటువంటి కొన్ని అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది ఆ అంశాలకు అనుగుణంగా కూడా విచారణ కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికి కూడా సునీత కూడా సిబిఐ అధికారుల ముందు ఏవైతే అనుమానాలు వ్యక్తం చేసిందో ఆ అనుమానాలు నివృత్తిపరిచే విధంగా కూడా విచారణ కొనసాగించాలన్నటువంటి భావన ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఆ దిశగా నిన్నటి నుంచి ప్రక్రియ ప్రారంభించారని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఒకటి రెండు నెలల్లో ఈ కేసు పూర్తి స్థాయిలో చివరి దశకు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ హరితో కిషోర్ ప్రైమ్ న్యూస్ కడప